హాయ్ అండి, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పేరు ఎలా వచ్చిందంటే, ఉగాది అంటే యుగం యొక్క మొదలు అని అర్థం. అది వాడుకలో రాను రాను ఉగాదిగా పలుకుతున్నాము. మనకు అది ఒక సంవత్సరం అయితే బ్రహ్మదేవునికి ఒక రోజుతో సమానం. తెలుగువారికి ఉగాది నుండి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజున పచ్చడి చేసుకుని స్వీకరిస్తారు. జీవితం అంటేనే షడ్రుచుల కలయిక, దాని ప్రతీకయే ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా వేప తీసుకుని దాన్ని శుభ్రంగా ఒలుచుకోవాలి. ఒలుచుకుని ఒక చేటలో అయినా పళ్ళెంలో అయినా వేసుకుని నలిపి చెరిగితే వాటి రేకులు వస్తాయి. ఆ రేకుల్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి వడపోసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చింతపండు రసం, బెల్లం, వేప పువ్వు, మామిడి ముక్కలు, మిరియాలు, ఉప్పు, గుల్లపప్పు, గుల్లపప్పు పౌడరు, కొబ్బరి, అరటిపండు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకుని రసం తీసుకున్న చింతపండుని పులుపు కోసం వేసుకోవాలి. తర్వాత తీపి కోసం బెల్లం తురుముకుని ఒక కప్పు వేసుకోవాలి. ఒక కప్పు పులుపుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. తర్వాత లేత మామిడికాయను తీసుకుని చిన్న చిన్ని ముక్కలుగా తీసుకుని వేసుకోవాలి. వగరు కోసం మామిడి ముక్కలు వేసుకున్నాము. అలాగే కారం కోసం మిరియాల పౌడరు, చేదు కోసం వేప పువ్వు, రుచి కోసం ఉప్పు. ఇక్కడ నేను ఉప్పు చాలా తక్కువ వేసాను. ఫస్ట్ సరిపోతేమో అనుకుని మరలా కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 6 రుచులతోటి పచ్చడి తయారైపోయిందండి. ఇంకా కొంచెం టేస్ట్గా ఉండటం కోసం నేను పుట్నాల పప్పు పౌడర్ చేసి 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే కొన్ని పప్పులు కూడా వేసాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తురిమి వేసాను. తురిమి వేసుకోవచ్చు, లేదంటే అలా ముక్క ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు. అరటిపండును కూడా చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి వేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొంచెం టేస్ట్ కోసం కారం వేసుకోవాలి. ఇంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఉగాది రోజు ఉదయాన్నే తీసుకోవాలి. దేవునికి పూజ చేసి, దేవునికి నివేదన చేసి తరువాత మనం ఈ పచ్చడిని స్వీకరించాలి. ఈ పచ్చడి తీసుకునే ముందు ఈ శ్లోకం చదువుకుని తీసుకోవాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. ఈ శ్లోకం చదువుకుని ఉగాది పచ్చడి స్వీకరించాలి. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.